టీఆర్ఎస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. నిన్న మునుగోడులో నిర్వహించిన సభలో టీఆర్ఎస్ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ బీజేపీపై ఒక తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈడీ కేసులు అంటూ బెదిరిస్తున్నారంటూ మాట్లాడుతున్నారు. అది ఇదే విషయంపై మాటతో మాట్లాడడానికి మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు. సార్, చెప్పండి, నిన్న మునుగోడులో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మీరు ఏమంటారు? ఎన్నెన్నో వాక్యాలు చేసిండు, ప్రజలు నమ్మాలి మొట్టమొదలు. ప్రజలు ఆయన చెప్పేది నమ్మకము తక్కువైంది, అందుకే మునుగోడు ప్రజలు రాలేదు. అందుకే హైదరాబాద్ నుంచి 4000 మంది కాన్వాయ్ పోయిండు. అందులో సామ్ కంటే ఎక్కువ మంది హైదరాబాద్ వాళ్ళు, మునుగోడు అయితే నమ్ముతలేరు ఆయన. దీనివల్ల కొంతమందికి ఏంది పెన్షన్లు వచ్చినాయి, ఆడ రోడ్లు వేసుకుని మొదలు పెట్టిండు. ఎందుకు రాజగోపాల్ రాజీనామా వల్ల కానీ అక్కడ చేసిన వాక్యాలు అనేది డిఫెండ్ అన్నమాట. ఆయన కరెంటు బిల్లు కట్టలేక కరెంటు బంద్ చేసింది. ఎవరైనా కరెంటు కొన్నప్పుడు కరెంటు బిల్లు కట్టాలి, అది కేంద్ర ప్రభుత్వమా కాదు. ఎక్స్చేంజ్ బంద్ చేసింది, ఎక్స్చేంజ్ 1300 కోట్లు ఇచ్చేటట్టు ఇవ్వకుండా కట్ చేసిండు. మళ్ళీ నిన్న మొన్న ఇచ్చి నిన్న ఇచ్చినట్టున్నారు, మళ్ళీ చాలు చేసిండు, అప్పులు తీసుకొని ఇచ్చిండు. ప్రజలను భయపెట్టేయాలి, అరే మోడీకి వస్తే మోడీ మీకు మీటర్లు పెడతాను అంటే నువ్వు ఒప్పుకున్నట్టే కదా. మోడీ రాష్ట్రాన్ని నడిపిస్తాను, మోడీ ఢిల్లీ నుంచే వచ్చి ఈ రాష్ట్రం ఎవరు నడిపించేది, మోడీయా కేసీఆర్నా? కేసీఆర్ నడిపించగా మోడీ ఇక్కడికి వచ్చి మీటర్లు ఎట్ల పెడతాడు, ఎట్ల పెట్టగలుగుతాడు అంటే ఆయన ఒప్పుకున్నట్టే. ఇంకోటి మోడీ మీటర్ పెడతా అని ఎప్పుడు చెప్పిండు? కరెంటు దొంగతనం అవుతుంది, చాలా 30% కరెంటు ఉత్పత్తి అయింది, దొంగతనం అవుతుంది. అది దొంగతనం కాకుండా ట్రాన్స్ఫార్మర్ల దగ్గర మీటర్ పెట్టమన్నావు, లేకుంటే పొలంకి వచ్చి బాయిల దగ్గర పెట్టమన్నా. ఆ చట్టం ప్రకారంగా కరెంట్ ఎంత ఉత్పత్తి అవుతుంది, ఎక్కడ పోవాలని వీళ్ళకి తెలిసి ఉండాలి. వీళ్ళు అందుకే దాని అకౌంటబిలిటీ కొరకు వాళ్ళు ప్రతి ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఒక మీటర్, ఈ ట్రాన్స్ఫార్మర్ ఎంత అవుతుంది, ఆ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఎంత వస్తుంది, మధ్యలో ఏమైనా దొంగతనం అవుతుందా, దీనికి మ్యాచింగ్ కాకుండా మధ్యలో దొంగతనం అవుతుంది, ఆ దొంగలు ఎవరో పట్టుకోవాలి. నేను మొట్టమొదటి మీకు ఎన్నో బిజినెస్ వ్యవస్థలు ఉన్నాయి కదా, రియల్ ఎస్టేట్లు ఉన్నాయి, నమస్తే తెలంగాణలు ఉన్నాయి, ఎన్నో వ్యవస్థలు. వాళ్ళు కరెంట్ బిల్ చక్కగా కడుతుందా, లేకుంటే వాళ్ళు కూడా దొంగతనం చేస్తుందా? కేవలం 3 సీట్లున్న బీజేపీ 170 సీట్లున్న ప్రభుత్వాన్ని కూడా దోస్తామని చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పి కూడా వ్యాఖ్యలు చేశారు. దీనిపైన కరెక్ట్ ఆయన చెప్పింది కరెక్టే. మళ్ళీ భయం ఎందుకే, మీ 3 సీట్లున్నాయి, ఆ 3 సీట్లకు భయపడి వీళ్ళని సస్పెండ్ చేస్తారు అసెంబ్లీ నుంచి. ఆ ముగ్గురుతోటే భయపడితే 4 ఆయన వస్తుండు, ట్రిపుల్ ఆర్ వైఫ్ క్వాడ్రిపుల్ ఆర్ అయింది, ఆ ఇంకో 6తోటే మొత్తానికే భయపడ్డావు. మేము మీటింగ్ ఇవాళ పెట్టుకునే నిన్న పెట్టుకున్నావు, ప్రజలు రాకుంటే హైదరాబాద్ నుంచి 4000 బండ్ల కాన్వాయ్ తీసుకొనినావు. అయితే భయం ఎవరికైతుంది చెప్పు, ముగ్గురుతోటే భయం అవుతుంది. అయితే రే అందుకే ఆయనకు చాలా నిద్ర పడతలేదు, మాటలు కూడా నేను అనుకుంటా రాజకీయాలు తప్పులు చాలా చేస్తుండు. ఆయన తన మంచి కొరకే తను ఆలోచించి మాట్లాడితే బెటర్, ఎందుకంటే ఇటువంటి మోడీ వచ్చి మీటర్లు పెడతాడంటే ఎవరు నమ్ముతలేదు. అంటే బీజేపీ ఈరోజు అమిత్ షా పర్యటిస్తున్నారు కదా, ఈ నేపథ్యంలో ఇక్కడ బేగంపేట నుంచి సికింద్రాబాద్ వరకు కొన్ని పోస్టర్లు వెలిసాయి, దీనిపైన మీరు ఏమంటారు? ఏదో పోస్టర్లు పెట్టుకున్నాడు దాని కొరకే తీసారు, వాళ్ళే అన్నారు ఆయన కొడుకు ఆయన అంటారు. మేము ఫ్లెక్సీలు పోస్టర్లు పెట్టుకోము, ఎవడన్నా 2 పైసలు ఉన్నోడు చిల్లరగా ఆడు కూడా పెట్టుకుంటాడు ఫ్లెక్సీ, కానీ ఇప్పుడు చేసింది వాళ్ళే. ఏదో అమిత్ షా గారి ఈపు చూపెట్టి అలా పెట్టిండ్రు, అంటే అమిత్ షా ఈపుతోటే అంత భయమవుతుంటే నిజంగానే అమిత్ షా వస్తున్నాడు, మునుగోడు గడ్డకు వస్తున్నాడు, మైక్ పట్టుకొని స్పీచ్ ఇస్తున్నాడు, దానికైతే ఉరికిపోతారు. ఇంకోటి ఏదో అబ్స్కాండర్ అంట ఏదో అని అంటున్నారు, కానీ అబ్స్కాండర్ అంటే దాక్కునేటోడు, ఫార్మంలో దాక్కునేటోడు ఎవరయ్యా చెప్పండి? అమిత్ షా దాక్కునేటోడా? వచ్చిండు మన తెలంగాణ గడ్డకు ఫ్లైట్ తీసుకొని, వాళ్ళు వస్తుండు, దాక్కునేటోడైతే ఎందుకో దాక్కుంటాడు, ఎందుకు వస్తాడు ఇక్కడికి? అయితే ఇవన్నీ అన్నీ బ్యాక్ఫైర్ అవుతున్నాయి, అన్నీ ఫెయిల్ అవుతున్నాయి, దాంట్లో ఫ్రస్ట్రేషన్ ఎక్కువైతుంది. కనీసం మీ పీకే గారు చెప్పింది మంచి వినండి, భవిష్యత్ కొంచెం ఆయన మంచి అడ్వైస్ ఇస్తారు, ఆయన వినండి. నేను ఈరోజు మునుగోడు సభ ద్వారా రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారు కదా, ఈ మునుగోడు సభ ద్వారా మునుగోడు ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు ఏం చెప్పాలంటే? కుటుంబ పాలన పోవాలి, పోతందుకు ఇంకా అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు ఆగాలి. ఇప్పుడు ఈ మునుగోడు సెమీఫైనల్స్ అంటున్నారు, వాస్తవమే మునుగోడు సెమీఫైనల్స్ ఎవరికి? బీజేపీకి, కాంగ్రెస్కు. కానీ కేసీఆర్కి అయితే, టీఆర్ఎస్ పార్టీకి అయితే, ఆ కుటుంబ పాలనకి అయితే ఇది ఫైనల్స్. ఇందులో ఓడిపోతే ఇంకా అసెంబ్లీ ఎలక్షన్సే అవసరం లేదు.
సగం మంది టీఆర్ఎస్ ఆల్రెడీ జాయిన్ అవుతుండ్రు, వచ్చేస్తారు ఇమీడియట్లీ, ఎంతో మంది వచ్చేస్తారు. ఒకటే దిక్కు అయితే ఆయనకు తెలుసు. అందుకే ఇది సావు బతుకుల, రైతుల సావు బతుకుల కాదు, కుటుంబ పాలన సావు బతుకుల పరిస్థితి ఉన్నది. అందుకే ఆయన అంత టెన్షన్ పడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతుందని చెప్పి, కుటుంబ పాలన పోయే విధంగా బీజేపీ అధికారంలోకి తీసుకురావాలని చెప్పి తెలంగాణ ప్రజలందరూ బీజేపీకి సానుకూలంగా ఉన్నారని చెప్పి, ముగ్గురు ఎమ్మెల్యేలకు ఇప్పుడు ముగ్గురు మాత్రమే ఉన్నారని చెప్పి, ఉప ఎన్నికల ద్వారా మరో ఒక ఎమ్మెల్యే గెలిచి దుబ్బలార్ నుంచి 4-6 లకు వస్తారని చెప్పి, ఇప్పటికే ఈ ముగ్గురు దుబ్బలార్ని చూసి కేసీఆర్ భయపడుతున్నారని చెప్పి కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాకింతో దుమ్మాజినీ.